నేను చెప్పాలనుకున్నది నిన్న అమరావతిలో మా మహిళా సోదరి మనులు హైవే మీద నిన్న మొన్న ఆ సామాజిక దూరం ఆ కరోనా కేసులు మళ్ళీ మీరు పెడతారన్న భయం వల్ల కావచ్చు లేదు కరోనాకి వారు ఇస్తున్న ప్రాధాన్యత వలన కావచ్చు ఆ సామాజిక దూరం పాటిస్తూ గాంధేయవాదంలో వారి నిరసన తెలియజేస్తూ ఉంటే కొద్ది మంది ఎందుకంటే నేను చూసా కొన్ని పోస్టింగ్లు ఆ పోస్టింగ్లు పెట్టిన వారి పేరు కూడా అక్కడ ఉంది ఆ పేరు చివర రెడ్డి అనే పదం కూడా ఉంది ఎందుకనో ఆశ్చర్యంగా ఆ పేరు చివర రెడ్డి అన్న పదం ఉన్నవారు చాలా ఎక్కువగా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు మొన్న జడ్జిల మీద గానేవండి ఎంతో ఒక గాంధేయవాదంలో ఒక పద్ధతిగా వారి నిరసన దీక్ష కడుపు మండి ఆకలి మంటతో వారి నిరసన దీక్ష తెలియజేస్తున్న మహిళా మనుల్ని కుక్కలతో పోల్చడం జరిగింది ముఖ్యమంత్రి గారు వారు వేట కుక్కలై వేటాడే సమయం దగ్గర పడే రోజు వస్తుంది దయచేసి ఇటువంటి నీచమైన నికృష్టమైన పోస్టింగులు పెట్టిన వాళ్ళ మీద ఇమిడియట్ గా మీరు కేసులు బుక్ చేయండి రంగనాయకమ్మ గారి లాంటి వృద్ధ మహిళల మీద ఎవరో పెట్టిన పోస్టింగ్ని ఎటువంటి నీచమైన కంపారిజన్ లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టిన సంస్కృతి ఉన్న పోలీస్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళ మీద జస్ట్ ఆ పేరు చివర ఉన్న రెండు అక్షరాలకి మీరు వాల్యూ ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే చాలా అపార్థం చేసుకోవాల్సి వస్తుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక కుక్కలతో కుక్కలు చాలా విశ్వాసమైనవి ఆ మధ్యన నా గురించి మాట్లాడినప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది కుక్కలతోనే పోల్చుకున్నారు అంచేత ఆ రకంగా మీరు కుక్కలతో పోల్చారు అంటే అది వేరే విషయం కానీ ఈల వర్ణన ఆ రకంగా మాట్లాడాల ఎందుకంటే రెండు కాళ్ళు పైకెత్తిన కొన్ని కుక్కల బొమ్మల్ని అక్కడ పెట్టారు ఆ కుక్కలు మళ్ళీ చెప్తున్నాను ఆ కుక్కలు వేట కుక్కలై తరిమే రోజు దూరంలో లేకపోలేదు అన్న అభిప్రాయం కలుగుతుంది అటువంటి ప్రొవోకింగ్ ఇట్ ఈస్ నాట్ థాట్ ప్రొవోకింగ్ ఇట్ ఈస్ హ్యూమిలియేషన్ మహిళా మనులు అంత గాంధేయవాదంలో అంత చక్కగా వారి నిరసనని ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేయకుండా ఆ మధ్యలో ఉన్న ఆ స్థలంలో సామాజిక దూరం పాటిస్తూ కేవలం ఒక చిన్న ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేస్తే కుక్కలతో పోలుస్తారండి ఎంత అన్యాయం సార్ ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరినన్నా పన్నెత్తి మాట అని ఒక చిన్న పోస్టింగ్ పెడితే వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని చావబాధులు పోతున్నారే ఇదా మీరు చేసే న్యాయం చాలా తప్పు దయచేసి మీకు గుళ్ళు కట్టించుకునే సంస్కృతికి చరమగీతం పాడండి ఇలాగా ఒక శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేసే మహిళా మనులకి ఇలాగ చేయటం కూడా మానండి మొన్ననే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేశాను ఏంటంటే మీకు ఒక సంస్కృతి ఉంది ఎవరైనా కష్టాల్లో ఉంటే ఓదార్చే గుణం మీకుంది పెద్దలు పుజ్జులు రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణంతో గుండాగి మరణించిన వ్యక్తులను కూడా మీరు ఇంటింటికి ఒక సంవత్సరం పట్టినా రెండు సంవత్సరాలు పట్టినా ఇంటింటికి తిరిగి వారిని ఓదార్చడం జరిగింది అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వలన కొన్ని గుండెలు ఆగినాయి అప్పుడు ఆగినట్టే ఆయన మీద ప్రేమతో ఆగినాయి ఇప్పుడు షాక్ తోటి కొన్ని గుండెలు ఆగినాయి వారిని కూడా పరామర్శించవలసిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మీకున్న పనుల ఒత్తిడి వలన మీరు అతి త్వరగా విశాఖకి తరలిపోదామన్న ఇంట్రెస్ట్ వలన కానీ మీరు ఓదార్పు యాత్ర మీరు చేయలేరు ఓదార్పు యాత్ర అని కాకుండా మనోధైర్య యాత్ర అన్న పేరుతో ఈ కరోనా ఈ ప్రభావం కాస్త తగ్గిన వెంటనే ఎవరెవరైతే వారి వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో అమరావతి రాజధాని ప్రాంతంలో వారి అందరినీ కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా అగైన్ ఐఎమ్ అండర్లైనింగ్ ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు వచ్చిన కష్టాల్లో భాగంగా మిగిలిన వాళ్ళు కూడా అధైర్యపడకుండా ఒక మనోధైర్య యాత్ర అంటే ఓదార్పు యాత్ర ఇన్స్పిరేషన్తోనే అనుకోండి ఒక మనోధైర్య యాత్రగా నేను అతి త్వరలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరైతే
అసూలు బాసారో వారి ఇళ్ళకి నేను వెళ్ళి వారందర్నీ పరామర్శించి అందరికీ కూడా ధైర్యంగా ఉండండి న్యాయం గెలుస్తుంది అనేది చెప్పాలనుకుంటున్నాను అది మీకు చెప్పు చేయాలంటే తెలుసు కదా మీరు మాకు సమయం ఎవరు కాబట్టి మళ్ళీ మీకు మీడియా ముఖం ద్వారానే తెలియజేస్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చని ఛానల్స్ ఇక్కడ ఉన్నా మరి తప్పదు ఎందుకంటే కొన్ని ఛానల్స్ మరి రావు ఇది ఇంకొక చిన్న విషయం మా అమరావతి సోదర సోదరీమణులకి నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే గతంలో ఎప్పుడో 2018 లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక ఫైల్ అయిన పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం ఓకే అప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ల గురించి ఇప్పుడు కొన్ని అమరావతిలో కొత్తగా విభజన రాజధాని విభజన దాని బట్టి అధికార ఏదైతే మనకి కొత్తగా ఆ జీవోల్ని స్టేటస్ కో ఇవ్వడం జరిగిందో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మన అమరావతి సోదర సోదరీమణులు దయచేసి ఎటువంటి కన్ఫ్యూజన్ మీరు అవ్వాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పి చెప్పారని చెప్పి కాస్త గాబరా పడుతున్నారు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి దీనికి నిజంగా కూడా సంబంధం లేదు ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏమిటంటే ఫిబ్రవరి 18 2014 లో మా లోక్సభ అంటే అప్పుడు నేను సభ్యుని కాదు తర్వాత 20 ఫిబ్రవరి 2014 లో రాజ్యసభ ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి సంతకం అయ్యి జూన్ 2వ తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది ఒకసారి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనబడే చట్టం చట్టసభలో అనుమతి పొందిన తరువాత ఆ చట్టంలో ఏదైతే నిర్దేశించబడి ఉన్నదో దాని ప్రకారమే మనం ఇప్పుడు మీరు కోర్టుల్ని అప్రోచ్ అవటం జరిగింది ఆ చట్టంలో నిర్దేశించిన ప్రకారమే చట్టాన్ని కరెక్ట్‌గా అనువయించటమే ఇప్పుడు కోర్టులు చేయవలసిన పని ఆ చట్టంలో ఏమనుందో జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ గోపాల గౌడ గారు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది అందులో క్యాపిటల్ అనే ఉంది క్యాపిటల్స్ లేదు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేస్తుంది ఆ కమిటీని తీసుకున్న నిర్ణయాల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పి ఆ చట్టంలో ఉంది ఆ చట్టంలో ఉన్న ప్రకారం ఆ రాజధానికి అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక కంబైన్డ్ డెవలప్‌మెంట్ మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో ఓవరాల్ గా ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా రాష్ట్రం మీద బర్డెన్ తగ్గేలాగా ఒక మహానగర నిర్మాణానికి ఆయన ఉద్దేశం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరితో రైతులందరితో 29,000 మంది రైతులతో సుమారు 33,000 ఎకరాలకి ఒక డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ ఒక యాక్ట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ ని రాసుకోవడం జరిగింది ఆ చట్టం కూడా ఆ చట్టసభలో అప్రూవ్ చేసిన చట్టమే అది సో కాబట్టి ఆ చట్టం ప్రకారం మీకు ఏదైతే అగ్రిమెంట్ చేశారో అగ్రిమెంట్ ని బ్రీచ్ చేసే అధికారం లేదు బ్రీచ్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని నేను మొన్ననే చాలా స్పష్టంగా చెప్పాను ఆ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ హైకోర్టును కూడా మార్చి అధికారం అది సుప్రీం కోర్టు రాష్ట్రపతి అనుమతితో వచ్చింది కాబట్టి ఇక్కడ మన అసెంబ్లీ మన వాళ్ళు మన గవర్నర్ గారు అది అంత ఈజీగా మార్చేసేది కాదు ఇవన్నీ కూడా అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ చట్టం ఇంకా ఫోర్స్లో ఉంది ఆ చట్టమే ఫోర్స్లో లేకపోతే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసిపోతుంది కాబట్టి ఆ చట్టం ఫోర్స్లోనే ఉంది ఆ చట్ట ప్రకారమే ఇంటర్ప్రిటేషను ఇప్పటి మన ఇప్పుడు హైకోర్టు కానీ రేపు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కానీ తప్పకుండా వెళ్తుంది ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూల మీద కూడా రంగుల మీదే 3 సార్లు వెళ్ళారు రమేష్ కుమార్ గారి మీద 3 సార్లు వెళ్ళారు కాబట్టి వెళ్తుంది అందులో వెళ్తే ఆశ్చర్యపోవక్కర్లా డెఫినెట్గా న్యాయం జరుగుతుంది న్యాయస్థానాల్లో అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది మీరు కూడా అదే పరిపూర్ణ విశ్వాసంతో ఉండండి ఎప్పుడో 2018 కేసుకు సంబంధించి వేసిన పిటిషన్ని చూసి
ఇప్పుడు ఈ విభజన చట్టంలోని అంశాలు కూడా ఆ పిటిషన్లో పొందుపరుచుందో కాబట్టి మీరు దయచేసి అభద్రతా భావానికి గురవాల్సిన అవసరం ఏమాత్రం లేదు కేవలం 2014 ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే మీ పోరాటం ఈ రోజు జరుగుతాంది దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఉందా లేదా అనే తీర్పు వస్తుంది తప్ప ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందా రాజధ కేంద్రం పరిధిలో లేదు అనేది కరెక్ట్ ఎందుకంటే కేంద్రం పరిధిలో లేదు రాజధాని ఎలాగ ఉండాలి అనేది చట్టంలోనే ఉంది ఆ చట్టాన్ని మళ్ళీ పార్లమెంట్ లో మెజారిటీ తోటి ఆ చట్టాన్ని రిపీల్ చేస్తే తప్ప ఏది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని రిపీల్ చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న రిపీల్స్ ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పార్లమెంట్ లో అప్రూవ్ చేసిన యాక్ట్ కి డీవియేషన్ ఉంటే అది న్యాయమా అది ధర్మమా అది కరెక్టా కాదా అని చెప్పవలసిన బాధ్యత ప్రస్తుతం హైకోర్టు రేపు మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీం కోర్టుకే ఉంది తప్ప ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం చాలా మంది నాయకులు చెప్పారు అది నిజం మనం దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడవలసిన అవసరం లేదు సో టు సమ్మరైజ్ టుడే నంబర్ 1 నన్ను అభిమానించే నాకు తొందరగా సెక్యూరిటీ రావాలని కోరుకున్న ప్రజలందరికీ అలాగే మా గౌరవనీయులైన ఆనరబుల్ స్పీకర్ లోక్సభ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ హావ్ హెల్ప్డ్ మీ వారికి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా గుళ్ళు కట్టించుకుంటాం మీకు వ్యక్తిగతంగా గుళ్ళు కట్టించుకుంటాం మానేయండి అది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేలకు చెప్పండి ఎందుకంటే పదవి కాంక్షతో రోజుకో ఎమ్మెల్యే రోజుకో చోట ఇప్పుడు మీ గుళ్ళు కడతానికి రెడీ అయ్యారని చెప్పి తెలిసింది గుళ్ళు అయితే కట్టించుకోకండి హిందువుల మనోభావాలు దెబ్బకొట్టకండి కావాలంటే మరి చర్చ్ కట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు మీ మనోభావాలు దాన్ని ఒప్పుకుంటాయో లేదో నాకు తెలియదు అది మీ ఇష్టం మీ మతం మీ ఇష్టం మా మతం జోలికొచ్చి మా మతం వల్ల మనోభావాలు దయచేసి ఇబ్బంది పెట్టొద్దని మీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను మూడు మహిళా మనుల్ని దయచేసి అవమానించొద్దు ఒక శాంతియుతంగా గాంధేయవాదంలో వెళ్తున్న మహిళా మనుల్ని దయచేసి అవమానించొద్దు నాలుగు మా అమరావతి రైతులకు అమరావతి సోదర సోదరీమణులకు దెబ్బతిన్న మీరు కంగారు పడొద్దు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారమే మీ పోరాటం మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం నాకు ఉంది అది మీకు ఉండాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను